మాకైతే ఎటువంటి లోపాలు ఏమీ కనిపించట్లేదు. ప్రస్తుతానికి అమ్మఒడి పథకం బాగా మంచి రన్నింగ్లోనే ఉంది. రైతు భరోసా కానీ బాగానే ఉంది. ఇంకా ఆయన పెట్టిన పథకాలన్నీ 90% అమలు అయిపోయినాయి. పథకాలని పెన్షన్ కానీ 1వ తేదీ మాకు ఇస్తూ ఉండరు. వాలంటీర్లు కూడా సక్రమంగా పని అక్కడక్కడే వాలంటీర్ల వల్ల కొంచెం కంప్లైంట్ సరిగ్గా వీళ్ళు వర్క్ చేయనందువల్ల కొంతమందిని ఇబ్బంది పెడతా ఉండరు. అక్కడక్కడ ఉంది అంతేగాని 90% ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అంతా హ్యాపీ. ఇంకా కొద్ది టైం పడుతుంది సార్ తెలియాలంటే. అట్లా కాదు, దీంట్లో ఒక సంవత్సరం రోజులు దీన్ని ఇదే పోయింది కదా, దగ్గర 9 నెలలు. కాబట్టి కరోనా వల్ల కొంచెం చేశాడు, కానీ ఇంకా ఎఫిషియన్సీ పూర్తి స్థాయిలో బయటపడాలంటే కొన్నాళ్ళు పడుతుంది. అమరావతి ఇష్యూ సెటిల్ అయితే తప్ప రాష్ట్రం సెటిల్ కాదనే ఉద్దేశం నాకు. ఇచ్చారు సార్, అన్ని పథకాలన్నీ అందుతున్నాయి, ఇబ్బంది లేదు. అంత బాగానే పనిచేస్తున్నారు. అంతా నాశనం అయిపోయినా చంద్రబాబు పాలన బాగా నచ్చింది. మళ్ళీ ఎవరు రావాలంటారు? చంద్రబాబు పాలన బాగుందా? ఏమవుతుంది, పింఛన్ తెచ్చుకుంటున్నారా? మీకు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు వస్తాడు అంటున్నారు. ఎందుకు మరి ఆయన పింఛన్ ఇలా ఎవరు అంటున్నాడు? ఈయనే రావాలి జగన్. ఎందుకంటే మీకు నెల 1వ తారీఖు వచ్చేస్తుందా పింఛన్? ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మరి ఇంత ముందు ఇచ్చారు అలాగా? అలా ఆడబోయేది బడికడికి. వాలంటీర్లు సరిగ్గా పనిచేస్తున్నారా? చేస్తున్నారండి. మాకు పొదుపులో డోకలు అలా ఉన్నాం కదా, అవి వచ్చాయి చెప్పించి చేస్తా ఉన్నాడు కదా వాలంటీర్లు. ఒక మాకు వచ్చిన వాళ్ళు బాగానే చేస్తూ ఉన్నది. బాగానే ఉండదు అండి జగన్ అన్న పాలన. జగన్ బాగానే ఉండదు. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలా? బాగానే ఉంది పరిపాలన, అందుతున్నాయి అందరికి పరిపాలన, బాగానే ఉంది. ఇబ్బంది ఇప్పుడు ఈయన కొత్త ఆయన కదా, రూలింగ్ బాగానే ఉంది, బాగా జరుగుతున్నాయి పనులు, అన్నీ బాగున్నాయి. వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు. టయానికి ఏదైనా మనకు అవసరమైనా వాళ్ళు వచ్చి పనిచేస్తాం. ఎక్కడ కానీ ఏం లోపాలు లేవన్నా. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కదా, ప్రతిదీ చేస్తున్నాడు కదా. ఇంక లోపం ఏం చెప్తాం, చేయకుండా ఉంటే లోపం ఉందన్న చెప్తాము. అన్నీ బాగానే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు హాస్పిటల్కి ఎక్కడ పోయినా కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఫస్ట్ ఎత్తుకుంటున్నారు కదా, బాగా చూస్తున్నారు. పరిపాలన బాగానే ఉంది, ఇంకా ప్రజలు నిర్ణయాన్ని బట్టి ఉంటాయి. అందుతున్నాయి అమ్మఒడి జగన్ గారే బెటర్. ఇంతకుముందు ఇవన్నీ లేవు కదా? లేవు, ఇప్పుడు వచ్చాయి. బాగానే పనిచేస్తున్నారు. చూస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.